మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన 400 మంది మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మరియు కూనా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో పనిచేసే వారికి ఎప్పుడైనా గుర్తింపు వస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ఉన్నతమైన పదవులు లభిస్తాయని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పనిచేసిన వారికి ఓటు వేయాలని వారు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఈ కార్యక్రమంలో గోపాల్, మన్మథరావు, నాగరాజు, అంబాదాస్, హనుమంతు, యువ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గోపాల్ చెప్తాను, నువ్వు పిలుసా? తెలంగాణ మిత్రులారా, మీరు ప్రాంతాల పార్టీల కులాల కట్టంగా మీరు ఓటేసిన గెలిపిస్తే నేను కూడా మీ నమ్మకాన్ని హోమం చేయకుండా బస్తీలలో పని రూపకం చూపించిన, మరి వచ్చే ఎన్నికల్లో ఇటువంటి పనికి మాల ఎమ్మెల్యేలకు ఓటేయకుండా, మరి పనికొచ్చేటోళ్ళకి ఓటేసి రాబోయే ఎన్నికల్లో మరి నాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియగలని మరొకసారి నేను మనవి చేస్తూ మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను బస్తీల్లో పనిచేసి పెడతా అని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ, నార్త్ ఇండియన్ బాయ్యో యాప్యాగర్ కోయిర్ అయితే ఆప్లోగా చర్చా కరో,